మునుగోడులో ఓటమి తప్పదన్న భయంతోనే కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కెపిటలిస్టుంది ఈ రాష్ట్రంలో, ఏదైనా పార్టీ ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీయే. కల్వకుంట కుటుంబమే, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నది, ఎంపీలను చేర్చుకున్నది టిఆర్ఎస్ పార్టీ కాదా? అనేక మంది ఎమ్మెల్యేలకు కనీసం రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చినది వాస్తవం కాదా? ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బీజేపీ బ్రోకరేజన్ చేస్తుంది. నువ్వు ఏ పార్టీతో గెలిచావు, ముందు ఎక్కడ మంత్రి అయ్యావు, ఎవరు బ్రోకరేజన్ చేశారు? కనీసం టిఆర్ఎస్ లో చేరినటువంటి వాళ్ళు ప్రజల తీర్పుకు గౌరవించే విధంగా ఏ పార్టీ మీదైతే గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ లో చేరి ఈరోజు అనేక రకాలుగా అధికారం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మీరు భారతీయ జనతా పార్టీకి నీతులు చెప్తారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంతమందిని తెలంగాణలో మీరు చేర్చుకున్నారు? ఎక్కడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారా? ఎక్కడైనా చేర్చుకునేటప్పుడు ఏ పార్టీ మీద గెలిచారో కనీసం రాజీనామా చేయించారని అడుగుతా ఉన్నాను. అక్రమ కేసులు పెట్టడం, రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడం, అనేక మందిని బెదిరించి మీరు పార్టీలో చేర్చుకున్నారు. అనేక మందికి ఎమ్మెల్సీ చేస్తామని, ఎమ్మెల్సీ ఎంపీలు చేస్తామని, చైర్మన్లు చేస్తామని, మంత్రి పదవులు ఇస్తామని ఈ యొక్క ఫిరాయింపులకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అనేక పార్టీలను గెలిచినటువంటి నాయకులను ఫిరాయింపులు ప్రోత్సహించి ఆ పార్టీలను ముంచిన చరిత్ర ఈ తెలంగాణలో ఎవరిదైనా ఉందంటే అది ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఎంపీని, ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకొని ఆ పార్టీని ముంచిన చరిత్ర మీది కాదా? సిపిఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ యొక్క శాసనసభ్యుడిగా చేర్చుకొని శాసనసభలో సిపిఐ పార్టీ యొక్క గొంతు నరికింది మీరు కదా? లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేర్చుకొని ఈరోజు నీతులు వల్లిస్తారా మాకు? టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ని మెర్జ్ చేసుకోలేదా? అసెంబ్లీలో అది బీఎస్పీ గాని, బహుజన సమాజ్ పార్టీ గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ గాని నామరూపాల్లో ఒక్కకుండా చేసింది మీరు.
అంతేందుకు ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ ప్రాతిపదికన మీరు చేర్చుకున్నారు? ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులను చేశారు? టీడీపీ నుంచి చేర్చుకొని ఏ ప్రాతిపదికన మంత్రి పదవులు ఇచ్చారు? లిస్ట్ నా దగ్గర ఉంది. వీళ్ళు ఈ రోజు అయ్యో అబ్బో అని దుబ్బలు కొట్టుకుంటున్నారు.